అన్యాయంగా దోచుకోవాలి తెలంగాణ లిక్కర్ అమ్ముకుండు మూడు సంవత్సరాలు ఇప్పుడు అమ్ముకుంటున్నావు లిక్కర్ టీడీఎస్ రైస్ గ్రావెల్ ఇవన్నీ చిన్న చిన్న ఉద్యోగాలు ఉన్నా సరే ఆయనకు అనుకూలంగా ఉన్న వాళ్ళకి ఇచ్చుకొని డబ్బులు తీసుకొని ఆయనకు అనుకూలంగా ఉన్న నాయకులకి మాట ప్రకారం ఇస్తుంది దాన్ని వ్యతిరేకిస్తున్నాం కాబట్టి మమ్మల్ని పక్కన పెట్టింది ఇంకోటి నేను చెప్పేసేది ఏంటంటే ఇప్పుడు కూడా ఎంత జరిగినా కూడా ఇప్పుడు గవర్నమెంట్ లిక్కర్ షాపులు ఎవరండి రన్ చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు నినాదం ఏంటి మద్యపాన నిషేధం సరే మద్యపానం విడతల వారికి అన్నారు బెల్ట్ షాపులు లేకుండా చేస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధాంతం మేము కూడా మా ఊర్లో మాది ఫ్యాక్షన్ విలేజ్ ఈ లిక్కర్ అనేది ఉండదు సార్ అని ప్రతి వచ్చిన విషయ గారికి అలా నేను చెప్పేది లిక్కర్ ఉన్న కాంచి తాగటం గొడవలు పెట్టుకోవడం అది ఫ్యాక్షన్ గొడవలుగా మలచడం జరుగుతుంది ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా అది మానలా ఇప్పుడు వచ్చిన వెంకటేశ్వర రెడ్డి లిక్కర్ షాపుల్ని ప్రోత్సహిస్తూ ఇప్పుడు కూడా గవర్నమెంట్ షాపుల్లో ఒక్కొక్క క్వార్టర్కి 10 రూపాయలు మార్జిన్ తీసుకుంటున్నారు అది సత్యం అందరూ తెలుసు ఏంటంటే మండలంలో బెల్ట్ షాపులు దాదాపుగా మా ఊర్లో 5-6 షాపులు ఉన్నాయి దాదాపు మండలంలో 50 షాపులు ఉండొచ్చు 50 షాపుల్లో కూడా బెల్ట్ షాప్ రన్ చేసే వాళ్ళు అందరి దగ్గర సీసాకి బెల్ట్ షాపుల్లో కౌంటర్ లో 10 రూపాయలు తీసుకుంటున్నారు బెల్ట్ షాపులు రన్ చేసే వాళ్ళ దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర నెలకు 5000 రూపాయలు మామూలు మీరు బెల్ట్ షాప్ పర్మిషన్ కావాలంటే సింపుల్ రా ఎంపీ గారి దగ్గర తీసుకెళ్తే 5000 ఇస్తే చాలు బెల్ట్ షాప్ అమ్ముకోవచ్చు ఆ విధంగా విచ్చలవిడిగా డబ్బులు వసూలు చేసుకుంటాడు ఇటువంటి మేము ప్రోత్సహించాం అచ్చిరెడ్డి గారైనా వెంకటేశ్వర రెడ్డి గారైనా జడ్పీడీసీ గారైనా ఇప్పుడున్న టీం అందరూ దాన్ని ప్రోత్సహించాం కాబట్టి ఆయన మమ్మల్ని పూర్తిగా పక్కన పెట్టిండే కానీ వ్యక్తిగత కారణాలు వ్యక్తిగత దేశాలు ఏమీ లేవు మేము పార్టీ లైన్ లో పనిచేసే వాళ్ళమే